ఇప్పుడు ఆన్ చేసినాలేమ్మా, అంతకుముందు అంతా రికార్డ్ కాలే. కానీ బట్ ఈ సీజన్ లో పూలు చాలా ఎక్కువ వస్తాయి అమ్మా. పండగ అంటేనే ఎక్కువ రేట్ చెప్తారు, పండగ తర్వాత చాలా తక్కువ రేట్ వస్తాయి, పండగ సీజన్ అప్పుడు ఎక్కువ రేట్ ఉంటాయి. అలానా, మంచిగా నిల్చుకున్న పూల దగ్గర ఫోటో తీయండి. ఇక్కడైతే ఇది మా ఫ్రెండ్ వాళ్ళ సొసైటీ, పక్కనే ఖాళీ ప్లేస్ అన్నమాట. నువ్వు ఆపాడా కోర్స్? సో ఇక్కడ ఇది బాగా ఉన్నాయన్నమాట. ఒకసారి మేము కరివేపాకు వచ్చి మునగ చెట్లు ఎక్కువ ఉన్నాయి పక్క, మునగ అక్కడిని వచ్చాము అప్పుడు తెలిసింది అన్నమాట. ఇక్కడ పూలు ఎక్కడ ఉండేది మీ ఫ్రెండ్ అంటే ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ సొసైటీ. ఎక్కడ ఇది? ఓహో, ఓకే ఓకే. సొసైటీ పేరు ఏం పేరు? అవన్నీ చెప్పకూడదు. సో వాళ్ళ ఇంటికి వస్తే ఒకరోజు అప్పుడు ఇక్కడ కనిపించింది మునగ చెట్లు, చింత చెట్లు అవన్నీ ఉన్నాయి. ఎప్పుడైనా మునగాకు కావాలంటూ నేను మా ఫ్రెండ్ వచ్చి మునగాకు వస్తాబోతున్నాను. ఇక్కడ చూడు చూడు ఎంత బాగున్నాయి కదా గన్నేరు పూలు. ఇవైతే ఎవరు కూడా టచ్ కోసుకోరన్నమాట ఎందుకు ఇక్కడ. సో నాకు ఎప్పుడైనా గుర్తుకున్నప్పుడు ఇలా వచ్చి కోసుకుంటా. ఇప్పుడు దీంతో ఒక వీడియో చేద్దామని నేను ఇట్లా పూలు పత్రాలను ఉపయోగించి బ్యాగ్ తెచ్చుకొని వేసినా రెడీగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే అర్థమైంది అనుకుంటే మా కన్వర్జేషన్ ద్వారా నేను ఏ వీడియో చేయబోతున్నాను అనేది. అదే అండి, దీపావళి కోసం మనం ఈ పూలు పత్రాలతో ఇంటిని ఏ విధంగా డెకరేట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియో ద్వారా చూపించి తెలుసుకున్నాను. దానికోసం అని చెప్పి ఇక్కడ కొన్ని పూల చెట్లు ఉంటే అవి కోసుకొచ్చుకుంటున్నాను. అందులో మనకి పండగల సీజన్లో పూలు అనేటివి చాలా ఎక్కువ రేట్లో ఉంటాయి. సో అందుకనేసి ఆ పువ్వులే కాకుండా కొన్ని రకాల పత్రాలతో కూడా మనం ఇలా డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. అవి ఏంటో చూసేద్దాం. సో ఇక్కడైతే నేను పూలు కోసుకోవడం అయిపోయింది. నేను కొన్ని రకాల ఆకుల కోసం అని చెప్పి మరొక ప్లేస్కి వెళ్ళాను, అది ఎక్కడికో ఇప్పుడు చూద్దాం. సన్లైట్కి ఆపోజిట్ రాదు. ఆకులు తీసుకుంటున్నా? ఇక్కడైతే మేముండే ఏరియాకి దగ్గరలో ఒక తోట ఉందన్నమాట. అక్కడ మామిడి చెట్లు మంచిగా ఉంటాయి. సో ఎప్పుడు వెళ్ళి అడిగినా కానీ వాళ్ళు కోసుకోమంటారనమాట. సో అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి మామిడి ఆకులు కోసుకుంటున్నాను. నాకు ఎందుకో కొమ్మలు ఇంచడం ఇష్టం ఉండదు, ఆకులుగానే కోసుకోవడం ఇష్టము. సో ఇది ఎవరి తోట ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే ఇదంతా ఇక్కడ స్వామినారాయణ మందిర్ ఉంటది కదా, వాళ్ళ తోట అన్నమాట. పక్కంత మామిడి తోట. ఓకే, దాట్ సైడ్ ఏదో అది గోధుమ మరి ఏందో అక్కడ మూల. దీని పక్కన సపోటా. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పూలు పత్రాలు తీసుకొచ్చుకున్నాను. తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి మొత్తలు ఉంటాయి కదా, సో అంటే అంటే ఏమంటారు ఆ మొత్తలే. సో ఆ మొత్తల దగ్గర నేను ఇట్లా డెకరేషన్ చేస్తున్నాను. దీన్ని ఏమంటారు గుర్తులేదే, నాకు తెలిసి మొత్తలే అనుకుంటున్నాను. సో అక్కడ ఏంటంటే ఇట్లా రంగోలీతో అదే అండి ముగ్గుతో చేస్తున్నాను. సో చూడండి ఇట్లా ఒక బార్డర్ లాగా డ్రా చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఏంటంటే మామూలుగా చేతితో వేస్తుంటే అంతగా నీట్గా రావట్లేదు. సో అందులో చాలా ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది అనేసి ఇక్కడ మనం కాఫీ వడకట్టుకునే గంట ఉంటుంది కదా, సో దాంట్లో వేసేసి ఇట్లా స్ట్రైన్ చేస్తుంటే మనకి ఈజీగా కూడా అయిపోతుంది. అదేవిధంగా ఏంటంటే మనం ఇది ఈవెన్గా కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అదే మనం చేతితో వేస్తున్నట్లయితే కొంచెం గ్యాప్లు గ్యాప్లుగా కూడా వస్తుంది కదా. సో అందుకని చెప్పి ఇలా కాఫీ వడకట్టేది తీసుకున్నాను.
సో ఇలా మనం ఎంతవరకు బార్డర్ వేసుకున్నాం అంతవరకు బార్డర్ కవర్ చేసేసి తర్వాత ఇక్కడ ఏంటంటే అవుట్లైన్ అనేది వైట్ ముగ్గు పిండితో వేసేస్తున్నాను. అది కూడా ఏంటంటే కొంచెము బ్రాడ్గా వేస్తున్నాను అన్నమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే బంతిపూలు. సో ఈ బంతిపూలతో ఇక్కడ ఈ గోడకి ఆనేస్తూ పెడుతున్నాను అన్నమాట. సో ఇట్లా మొత్తలు కానీ లేదంటే మనకి డోర్ దగ్గర ఒకవేళ కార్నర్స్ అలా కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి మూలలు ఉంటాయి కదండి, సో ఆ మూలలకు కూడా మనం మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నా దగ్గర కొద్దిగానే పూలు ఉన్నాయి, సో ఆ పువ్వులతో ఇలా డెకరేట్ చేసేసాను. తర్వాత ఇక్కడ ఏంటంటే వైట్గా బార్డర్ వేసాను కదా, సో ఆ బార్డర్తో ఇలా ఇయర్ బడ్ తీసుకొని సో ఇలా మన గొల్స్ లాగా ఇలా డిజైన్ డ్రా చేస్తూ ఉన్నాను ఇయర్ బడ్తో. సో చూడండి ఇలా బార్డర్ మొత్తము ఇయర్ బడ్తో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే ఇలా డాట్స్ పెట్టడము కొంచెం ఈవెన్గా రాదని చెప్పి నా దగ్గర మార్కర్ పెన్ ఒకటి ఉంటే ఆ మార్కర్ పెన్ ఇలా యూస్ చేశాను. దాంట్లో ఇంకా ముగ్గు పిండి వేసేసి ఇలా డాట్స్ పెట్టేసి మన చూపుడు వెళ్తే మధ్యలో ఇట్లా ప్రెస్ చేసామంటే మనకి అదొక బటన్ లాగా కనిపిస్తుంది అన్నమాట. సో బటన్స్ పెట్టినట్టు ఉంటుంది అనేసి సో అలా ప్రెస్ చేశాను. తర్వాత ఇక్కడ ఏంటంటే మరొక కలరు సేమ్ అదే దాంట్లో మార్కర్ పెన్లో వేసేసి ఇలా వేశాను. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇవి నేను డీమార్ట్లో తీసుకున్నటువంటి ఈ కప్స్ అండి, ఈ క్యాండిల్స్ కూడా అక్కడే తీసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే వీటితో అక్కడ మనకి నచ్చినట్టుగా మనం ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే అంటే ముగ్గు లోపల పెట్టాలి లేదంటే బయట అనేది మన ఇష్టం అనమాట. సో అలా మనకి ఎలా వెలిగిస్తే బాగుంటుంది అనుకుంటే అలా వెలిగించుకోవడమే అనమాట. సో చూడండి ఫైనల్గా అయితే దీని లుక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో చూడండి ఎంతో బాగుంది కదా. సో ఇలా మన కార్నర్లో కూడా చేసుకోవచ్చు అనమాట, మనకి మూలలు ఉంటాయి కదా ఇంట్లో అక్కడ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను కొన్ని గన్నేరు పూలు కూడా కోసుకొచ్చుకున్నాను కదా, సో అవి ఏంటంటే ఇక్కడ ఇలా డెకరేట్ చేస్తున్నాను. సో మన ఇష్టం అనమాట, మనకి ఏ పూలు అవైలబుల్గా ఉంటే వాటితో ఇలా చేసుకోవచ్చు. తర్వాత ఇది ఇక్కడ మరొక రకంగా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది నేను చూపించబోతున్నాను. ఇక్కడ ఏంటంటే మామిడాకులు తీసుకున్నాను. ఇది ఏంటంటే ఒక కార్డ్బోర్డు సర్కిల్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నానండి. సో ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత డబుల్ సైడ్ ఉండే టేప్ ఉంటుంది కదా, ఈ టేప్ తీసుకొని అందులో ఏంటంటే నేను మామిడాకులే కాకుండా కొన్ని మందార మాకులు కూడా తెచ్చుకున్నాను. సో ఈ సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నటువంటి కార్డ్బోర్డ్కి ఈ మందార మాకులనేకి వెనకాల ఏంటంటే డబుల్ సైడ్ టేప్ అనేది స్టిచ్ చేసేసి తర్వాత ఈ కార్డ్బోర్డ్కి అంటిస్తూ ఉన్నాను అనమాట. చుట్టూ మనకి కార్డ్బోర్డ్ కనపడకుండా ఈ ఆకులు మొత్తము ఇలా అంటించేస్తున్నాను. మనకి ఇది ఒక రకమైనటువంటి డిజైన్గా కూడా అనిపిస్తుంది. సో అందులో ఏంటంటే మనకి ఆకులు అనేటివి కూడా అటు ఇటు మూవ్ కాకుండా ఉంటాయి, ఎందుకంటే మనం అంటించేసుకుంటున్నాం కదా. సో చూడండి ఎంతో నీట్గా కూడా కనిపిస్తుంది కదా. అన్ని ఐటమ్స్ మనం పూలతో చేయాలంటే కూడా కష్టమే, ఎందుకంటే పూల రేటు పండుగలప్పుడు మనకి చాలా కాస్ట్లీ ఉంటాయి. సో అందుకని చెప్పి సో చూడండి ఇక్కడ జస్ట్ మీకు పెట్టి చూపిస్తున్నాను మోడల్ కోసం అని చెప్పి. తర్వాత మనం ఇలా అంటించేసుకుంటే అవి ఆకులు కదలకుండా ఉంటాయి. సో ఇలా కార్డ్బోర్డ్ పైన ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇలా ఈ బంతి పువ్వులు ఉంటాయి, సో వీటిని మధ్యలో సెంటర్లో పెట్టి ఇలా డెకరేట్ చేశాను. తర్వాత మామిడాకులు తీసుకొచ్చుకున్నాం కదండి, సో ఈ మామిడాకులు కూడా ఒక ఆకు తర్వాత ఒక ఆకు గ్యాప్లో మధ్యలో వదిలేసి ఇలా పెడుతున్నాను. లేకుంటే ఇవి కూడా ఏంటంటే మనం కార్డ్బోర్డ్కి అంటించేసుకోవచ్చు, అంటే డబుల్ టైప్ అదే డబుల్ సైడ్ టైప్తో అప్పుడు మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో కాకపోతే నేను ఇక్కడ సెంటర్లో పెట్టదలుచుకున్నాను కాబట్టి నేను అంటించలేదు. తర్వాత ఇక్కడ ఏంటంటే మనం దీపాలు మనం ఇలా దీపాలు ఒక్కొక్క ఆకుకి మధ్యలో ఇలా దీపాలు సెట్ చేసుకుంటే అయిపోతుంది. సో చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉండేటటువంటి పత్రాలతో కూడా మనం ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా ఇప్పుడు చూసారు కదా. మధ్య మధ్యలో ఒకవేళ మనకి దగ్గర పూలు ఉన్నాయనుకోండి ఇలా మధ్యలో పువ్వులు కూడా అంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉండే పూలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఫైనల్గా అయితే దీని లుక్ ఇలా వచ్చింది. సో ఇప్పుడైతే మరొక రకం చూద్దాము. అందులో ఏంటంటే మల్టీ కలర్ ఫ్లవర్స్ ఉంటే కూడా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటంటే మామిడి ఆకులు తొడమలు తీసేసి ఇది మరొక రకం డిజైన్ అనమాట. సో ఈ ఆకు కలర్లో ఉండేటటువంటి దారం తీసుకున్నాను అనమాట, సూదిలోకి ఎక్కించాను. ఎందుకంటే మనకి ఆ సేమ్ ఆకు కలర్లో ఉంటే మనకి దారం తెలియకుండా ఉంటుంది కదా, అందుకనేసి ఈ దారము సగం ఆకు వరకు కుట్టుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ మందార పువ్వులు ఉన్నాయి సారీ బంతి పువ్వుల్ని ఈ ఆకు సెంటర్లోకి పెట్టి కుట్టాలన్నమాట. సో నాకు దగ్గర ఏంటంటే అనుకోకుండా ఓన్లీ ఎల్లో కలరే ఉండిపోయినాయి ఈ యొక్క
మందారమే అని వస్తుంది బంతి పువ్వులు. లేకుంటే మనం ఇలా ఒక కలరు ఇలా ఎల్లో కానీ మరొక కలరు రెడ్ మనకి ఇట్లా దొరుకుతూ ఉంటాయి కదా కలర్ కలర్గా బంతి పూలు, అలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర ఓన్లీ ఎల్లోనే ఉన్నాయి. తర్వాత ఇలా ఆ మామిడి ఆకులు ఏంటంటే ఒకదాన్ని ఒకటి జాయింట్ చేస్తూ ఆకుకి మధ్యలో ఫ్లవర్ వచ్చేటట్టు కుట్టుకోవాలన్నమాట. సో అదే చెప్పాను కదండి, కలర్ఫుల్గా పూలు మనకి సేమ్ ఒకే డిజైన్లో కావాలంటే ఒకే విధంగా ఉండే పూలు పెట్టుకోవచ్చు, లేదంటే ఒక పువ్వు వేరే కలర్లు ఇంకొకటి వేరే కలర్లు అలా ఉంటే బాగుంటుంది అనుకుంటే అలా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అది మన యొక్క ఆప్షన్స్ని బట్టి ఉంటుంది అన్నమాట, మనకు పూలు దొరికే దాన్ని బట్టి లేకుంటే మన థాట్ని బట్టి కూడా ఉంటుంది కదా. సో ఇలా ఈ మామిడి ఆకుల్ని ఇలా తోరణాలలాగా అంటే కుట్టేసుకున్నాను. అందులో ఏంటంటే మనం ఇవి వాల్ డెకరేషన్ లాగా చూపించబోతున్నాను అన్నమాట. సో అది చూద్దాము, ఇది కంప్లీట్ అయిపోలేపు. సో ఇలా మనకి ఎంత పొడవు కావాలి అంత పొడవు కుట్టేసుకున్న తర్వాత చివరిగా ఏంటంటే ఒక మూడు ఆకుల్ని అంటే ఒక్కొక్క ఆకుని ఇలా ఈవెన్గా ఫోల్డ్ చేసేసి తర్వాత చివరిలో ఇలా దీన్ని కూడా అటాచ్ చేసేయాలన్నమాట మనకి కుచ్చులాగా వచ్చేటట్టు. సో అర్థమైంది అనుకుంటే, ఒకవేళ మీకు ఇది అంతా కంప్లీట్ అయిపోతే మీకు ఆల్రెడీ బాగా అర్థమవుతుంది. సో అందులో ఏంటంటే ఈ ఆకులు త్వరగా కూడా బాగా ఈజీగా కూడా కుట్టేసుకోవచ్చు అనమాట. మనం వీటికి ఏం అంత ఎక్కువ కాస్ట్ కూడా పెట్టిన అవసరం లేదు. సో చూడండి ఇలా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఒక వాల్కి డెకరేట్ చేస్తూ చూపిస్తున్నాను. ఒకవేళ మనకి మామిడి ఆకులు అవైలబుల్లో లేకపోయినాయి అనుకోండి, అశోక్ చెట్లు అని అంటారు వాటిని, ఇంకొక పేరేమో తెలియదు అశోక్ చెట్లు అని, మనకి అవి చాలా పొడవుగా పైకి పోతుంటాయి అన్నమాట. అటువంటి ఆకులతో కూడా ఇలాగ మనం డెకరేట్ చేసుకోవచ్చు. కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే మామిడి ఆకులు కూడా దొరకవు కదా. సో ఈ అశోక చెట్లు అంటే మామూలుగా గార్డెన్స్లో కానీ మామూలు ఇంటి ముందరు కానీ బాగా షోకి పెంచుతూ ఉంటారు, అవి అయితే బాగా దొరుకుతాయి. వాటిలతో కూడా మనం ఇలాగ చేసుకోవచ్చు అనమాట. తర్వాత చూసారు కదండి నేను ఇలా అప్ అండ్ డౌన్లో డెకరేట్ చేస్తూ ఉన్నాను. అందులో ఏంటంటే ఇక్కడ గోడకి అంటించేటప్పుడు సెల్లో టేప్ ఉంటుంది కదా, ఈ సెల్లో టేప్తో ఈ మామిడి తోరణాలని ఇలా అంటించేస్తూ ఉన్నాను అనమాట. సో ఇలాగ కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర లైట్స్ ఉన్నాయనుకోండి, మధ్య మధ్యలో లైట్స్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి ఒకవేళ లేదంటే ఎక్స్ట్రా పూలు ఉంటే మధ్య మధ్యలో అక్కడక్కడ కూడా మనము ఆ పువ్వులను కూడా మధ్యలో గ్యాప్లు ఉన్నాయి కదా, అక్కడ కూడా మనం వాటిని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట అంటించే టేప్తో. తర్వాత ఇక్కడ ఏంటంటే మరొక రకం ఫ్లోర్ డెకరేషన్ అనమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే మనకి సర్కిల్ షేప్ కోసం అని చెప్పి నేను ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ చుట్టూ కొన్ని ఆకులు వేస్తున్నాను. ఇవేంటంటే సన్న సన్నగా ఉంటాయి ఆకులు అండి వీటిని. ఈ చెట్టు ఏమంటారో నాకు ఎగ్జాక్ట్లీ పేరు తెలీదు. సో ఇవన్నీ ఇట్లా కోసుకొచ్చాను. ఇవైతే మా పిల్లలు మామూలుగా పెద్ద పెద్ద రెమ్మల్లాగా ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా దూచిపోసారనమాట ఒక కప్పులోకి. వాళ్ళు ఏదో ఒకటి చెప్పమంటుంటారు కదా పిల్లలు, సో అందుకని వాళ్ళకి ఇవన్నీ వలిచిపెట్టానంటే ఇలా కప్పులోకి వలిచిపెట్టాను. తర్వాత ఇదేంటంటే మొత్తం మనకి సర్కిల్ షేప్లో ఇలా డెకరేట్ చేసేసుకోవాలి, అంటే మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా వేసుకున్నాను. సో చూడండి ఇలా గ్యాప్ లేకుండా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి దీవాళీ టైంలో మనకి రంగులు కానీ లేకుంటే ఇటువంటి ముద్రలు కానీ బాగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట, బయట అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక ముద్ర అయితే ఇవైతే ఒక 10 రూపీస్కి ఒకటి అలా దొరుకుతుంటుంది, ఒకవేళ ప్లేస్ని బట్టి కూడా కాస్ట్ కూడా మారవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను ఈ కలశం షేప్లో ఉండేటటువంటిది ఈ యొక్క ముద్ర తెచ్చుకున్నాను. సో ఇప్పుడు ఇది కూడా ఏంటంటే మనకు చాలా ఈజీ అనమాట, పండుగల టైంలో మనకు పనులు కూడా ఎక్కువ ఉంటాయి. ఇటువంటి ముద్రలు తెచ్చేసుకున్నాం అనుకో మనం పిల్లలకి ఇచ్చినా కానీ వాళ్ళు ఈజీగా కూడా వేసేస్తుంటారనమాట, అందులో పిల్లలకి చాలా ఇష్టము. సో చూడండి ఇలా కలసముగా వేశాను, అందులో రకరకాల కలర్స్తో ఇలా వేశాను అనమాట. లేదనుకోండి మనకి ఒకే కలర్ నచ్చుతుంది అనుకుంటే అన్ని కలసాలు ఒకే కలర్తో కూడా వేసుకోవచ్చు, లేదా మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో కూడా ఈ సర్కిల్ చుట్టూ ఇలా కలసాలు వేసేసాను. ఇలా కలసమనే కాదు ఇవి కూడా ఈ ముద్రలు కూడా చాలా చాలా అంటే డిజైన్స్లో దొరుకుతాయి అన్నమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని పూలు ఉంటే అవి వైట్ కలర్లో ఉండే పూలు, అవి కొంచెం బాగా కనిపిస్తాయి కదా. సో అవి పెట్టేసి దానిపైన ఒక దీపం పెట్టేసాను సెంటర్లో. సో చూడండి ఫైనల్గా ఫ్లోర్ డెకరేషన్ లేదంటే మనం రంగోలీ కూడా అనుకోవచ్చు అనమాట దీన్ని. ఫ్లోర్ మీద మనం
వేసుకున్నాం కాబట్టి. సో ఇలా రకరకాలుగా మనం డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫైనల్గా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అదేవిధంగా మీరు ఎవరైనా డెకరేట్ చేస్తుంటే నా యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.